క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్టోబర్ 22న ప్రపంచ వేదవ్యాపక ఆదివారమును కొనియాడుతూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తముగా 1 బిలియన్ పైగానున్న కథోలిక విశ్వాసులందరము ప్రపంచ వేదవ్యాపక ఆదివారమును కొనియాడుచున్నాము. ఈ వేదవ్యాపక ఆదివారమును 1926వ సంవత్సరంలో 11వ భక్తినాద జగద్గురువులు స్థాపించారు. ఆనాటి నుండి నేటి వరకు కూడా విశ్వశ్రీ సభ అక్టోబరు మాసమును వేదవ్యాపకము కొరకై ప్రార్థన చేయడానికి అంకితం చేసింది. ఈరోజు మనం వేదవ్యాపక ఆదివార దివ్య పూజాబలిలో పాల్గొని ప్రపంచవ్యాప్తముగా సువార్త ప్రచారము కొరకు ప్రార్థనలు చేస్తూ దాని నిమిత్తమై మనకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందజేస్తాము. ఈ వార్షిక వేడుక ద్వారా విశ్వశ్రీ సభ యొక్క మిషన్ ప్రేషిత కార్యమైన సువార్త ప్రచారము లేదా వేద వ్యాపకము గురించి ధ్యానిస్తూ ఉంటాం. అలాగే విశ్వశ్రీ సభతో మేమున్నాము, క్రీస్తు యొక్క ప్రేషిత కార్యమైన దైవరాజ్య వ్యాప్తి కొనసాగింపునకు కట్టుబడి ఉన్నామని ఈరోజు మనందరము కూడా ప్రకటిస్తూ ఉన్నాము. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, సువార్త ప్రచారము శ్రీసభ యొక్క ప్రధాన పరిచర్య. అలాగే ఈ సువార్త ప్రచారము మనందరి బాధ్యత. శ్రీసభ ప్రధానంగా మిషనరీ లేదా వేద వ్యాపక సభ కనుక శ్రీసభ ప్రధాన బాధ్యత లేదా ప్రేషిత ధర్మం సువార్తీకరణ. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రథమ మిషనరీ. తండ్రి అయిన దేవుడు దైవకుమారుణ్ణి తన ప్రేమ పరలోక రక్షణ సందేశముతో ఈ లోకానికి పంపియున్నాడు. ఒక మిషనుతో, ఒక ప్రేషిత కార్యముతో, ఒక మిషనరీగా యేసుక్రీస్తు ఈ లోకానికి ఏతించాడు. దైవరాజ్యాన్ని స్థాపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ సందేశాన్ని స్పష్టముగా మనము యోహాను సువార్త 3:16 చూడవచ్చు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను, ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. యోహాను ఇదే విషయాన్ని మరల తన మొదటి లేఖ 4:9 స్పష్టం చేసి ఉన్నాడు. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. అలాగే పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 2:4 శ్రీసభ యొక్క ప్రేషిత లక్ష్యాన్ని ఇలా తెలుపుచున్నారు. మానవులు అందరూ రక్షింపబడవలయినని, సత్యమును తెలుసుకొనవలయినని దేవుని అభిలాష. ఇదే నిజమైన సువార్త, శుభవార్త. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సువార్తను, ఈ శుభవార్తను, ఈ క్రీస్తు సువార్తను మనము ప్రకటించాలి. కనుక శ్రీసభ తప్పనిసరిగా దేవుని ప్రేమ, దయ, కనికరము, క్షమాపణ, రక్షణ గురించి ప్రకటించాలి, బోధించాలి. అందుకే శ్రీసభ ప్రధాన అంశం అయిన సువార్త వ్యాప్తిలో, వేద వ్యాపకంలో పాల్గొనడం ముఖ్యమైన భాగమని ఈరోజు మనందరం కూడా గుర్తించాలి. క్రీస్తు సువార్త సారాంశమైన ప్రేమ, శాంతి, నిరీక్షణ, మన్నింపు, అలాగే సహవాసముల సందేశాన్ని ఈ లోకములో మనము ధైర్యముగా ప్రకటించాలి. మార్కు శుభవార్త 16:15 మీరు ప్రపంచమందంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు అన్న క్రీస్తు మాటలు
మనలను చైతన్యవంతులను చేయాలి. వేద వ్యాపకం ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానస్నానము పొందిన ప్రతి క్రైస్తవుని బాధ్యత కర్తవ్యం. ఈ బాధ్యతను ఈ కర్తవ్యాన్ని మనము యెషయా ప్రవక్త వలె స్వచ్ఛందముగా చేయాలి. యెషయా గ్రంథము 6:8 యెషయా ప్రవక్త పలికిన మాటలు, నేనున్నాను కదా నన్ను పంపుడు అని యెషయా తన మద్దతును తన అంగీకారాన్ని తెలిపియున్నాడు. కాబట్టి ఒకరు బలవంతము చేస్తే చేసేది కాదు వేద వ్యాపకం, మనస్ఫూర్తిగా స్వచ్ఛందముగా చేయాలి. అయితే అపోస్తల కార్యములు 4:20 విచారణ సభ ముందు, అనగా యూదుల నాయకులు పెద్దలు ధర్మశాస్త్ర బోధకులు ప్రధాన యాజకుడైన అన్న కైఫా మొదలగు వారి సమక్షంలో పేతృ యోహానులు పలికిన వాక్యాలు కూడా మనకి స్ఫూర్తిదాయకం కావాలి. అపోస్తల కార్యములు 4:20 పేతృ మరియు యోహాను వారికి ఈ విధముగా సమాధానమిచ్చారు. మేము మా కన్నులార చూచిన దానిని గూర్చి చెవులార విన్న దానిని గూర్చి మాట్లాడకుండా ఉండలేము అని వారు ధైర్యముగా పలికి ఉన్నారు. కాబట్టి మన హృదిలో మన మదిలో పొందిన క్రీస్తు విశ్వాసాన్ని క్రీస్తు సువార్తను మనము చాటాలి, ప్రకటించాలి. అలాగే పరలోకానికి కొనిపోబడటకు ముందు యేసు తన శిష్యులతో ఈ విధముగా పలికారు. అపోస్తల కార్యములు 1:8 పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు, కనుక భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు అని యేసు ప్రభు తన శిష్యులతో పలికి ఉన్నారు. ఈ వాక్యమును బట్టి మనము అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, వేద వ్యాపకము, సువార్తీకరణ, సువార్త ప్రచారము కేవలము అది మన పని, మన కార్యము మాత్రమే కాదు, మనము మాత్రమే చేసేది కాదు, పవిత్రాత్మ శక్తిని పొందుకున్నప్పుడు మాత్రమే మనం చేయగలం. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పవిత్ర కార్యము, మనం కేవలం ఆయన సాధనాలము మాత్రమే. కనుక ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు క్రీస్తు మిషనరీగా క్రీస్తు సాక్షిగా పిలువబడి ఉన్నారు. సువార్త ప్రచారం మన అందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమను దేవుని యొక్క రక్షణను ఈ లోకములో ఇతరులతో పంచుకోవాలి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సువార్త వ్యాప్తిని ఈ వేద వ్యాపకాన్ని మనము ఎలా చేయాలి? మొట్టమొదటిగా శ్రేష్టమైన పారదర్శకమైన పవిత్రమైన క్రైస్తవ జీవితాన్ని జీవించటం ద్వారా మనము సువార్త ప్రచారం చేయాలి. క్రీస్తుకు సాక్షిగా ఉండటానికి అత్యంత శక్తివంతమైనటువంటి సాధనం నిజమైన లేదా అసలు సిసలైన క్రైస్తవ జీవితాన్ని జీవించటం. ప్రేమ, దయ, కనికరము, ప్రార్థన, క్షమాగుణము కలిగి మన జీవితాలను జీవించటం. నా జీవితమే నా సందేశము అన్నట్లుగా మనము జీవించాలి. రోజా పువ్వును తీసుకోండి, అది ఎలాంటి వాక్యాలను చేయదు, కానీ తను వెదజల్లే సువాసన ద్వారా, తన ఎదురులేని అందము ద్వారా అందరినీ తన వైపునకు ఆకర్షిస్తుంది. కనుక వేద వ్యాపకములో ముఖ్యమైనటువంటి విషయం మనము జీవించే మంచి జీవితము. మన మంచి జీవితము ద్వారా మనము ఇతరులకు సాక్షులుగా ఉండాలి. అనాది క్రైస్తవులు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జీవించి ఉన్నారు. క్రైస్తవుల పరస్పర ప్రేమను చూసి
ఆనాడు అన్యులు అనేక మంది ఆకర్షింపబడ్డారు. ఈ సందర్భముగా క్రీస్తు పలుకులను జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 13:35 మీరు పరస్పరము ప్రేమ కలిగియున్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. కాబట్టి మొట్టమొదటిగా ప్రధానంగా మనము సువార్త విలువలు, మానవ విలువలు కలిగినటువంటి జీవితాన్ని జీవించటం ద్వారా క్రీస్తు సువార్తను వ్యాప్తి చేయాలి, క్రీస్తు ప్రభువుకు సాక్షులుగా జీవించాలి. ఇక రెండవదిగా ప్రార్థన. మన ప్రార్థన ద్వారా సువార్త ప్రచారము చేయవచ్చు. యోహాను సువార్త 15:5 నేను లేక మీరు ఏమీ చేయజాలరు అని ప్రభువు పలికి ఉన్నారు. కనుక యేసును ప్రభువుగా, రక్షకునిగా అంగీకరించాలని కోరుకునే వారందరికీ, అలాగే క్రీస్తు సువార్తను బోధించే ప్రతి ఒక్కరికీ ప్రార్థన ఎంతో అవసరం. ప్రార్థన నేపథ్యములోనే, ప్రార్థన నేపథ్యములో మాత్రమే క్రీస్తుకు సాక్షులుగా మారటానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది. మిషనరీలు, సువార్త బోధకులు అందరిలాగే మానవ మాత్రులు, బలహీనులు. క్రీస్తుకు సాక్షులుగా జీవించటము అంత సులువైన విషయము కాదు. అది ఎన్నో సవాళ్లతో కూడుకున్నటువంటిది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రార్థనలతో, మన అనుదిన ప్రార్థనలతో సువార్త బోధకులను మనము బలపరచాలి. లూకా సువార్త 10:2 పంట విస్తారము కానీ పనివారు తక్కువ, కనుక పనివారిని పంపవలసినదిగా ప్రార్థింపుడు అని ఆలకిస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క తోటలో, దేవుని యొక్క రాజ్యములో పనిచేయుటకు, తమ జీవితాలను అంకితము చేసుకొనుటకు అనేక మంది ప్రేరేపింపబడాలని, సంసిద్ధమై ధైర్యముగా ముందుకు రావాలని మనం ఈరోజు ప్రార్థన చేయాలి. మరియ తల్లి మనందరికీ ఆదర్శం. సిలువ చెంత ఆమె మౌనముగా హృదయములో దేవునికి ప్రార్థన చేసింది. తన కుమారుని మరణము ద్వారా, రక్తము ద్వారా, ఆ సిలువ బలి ద్వారా ఈ లోకము రక్షింపబడాలి అని ప్రార్థించింది. అలాగే పైగదిలో శిష్యులతో కలిసి మరియ తల్లి శ్రీసభ కొరకు ప్రార్థన చేసింది. ఈ విధముగా తన వంతు సహకారాన్ని తన ధ్యానము ద్వారా, ప్రార్థన ద్వారా శ్రీసభకు తన సహకారాన్ని అందించింది. మరియ తల్లి వలె మనము కూడా ప్రార్థన ద్వారా తల్లి శ్రీసభకు మన వంతు సహకారాన్ని అందిద్దాం. ఇక మూడవదిగా ఆర్థిక సహాయము ద్వారా మనము సువార్త ప్రచారము లేదా వేద వ్యాపకాన్ని చేయవచ్చు. మనందరికీ తెలిసిన విధంగా ప్రతి వేద వ్యాపక ప్రయత్నానికి ఆర్థిక మద్దతు ఎంతో అవసరం. పేదవారికి సహాయం చేయాలన్నా, ఆకలిగొన్న వారికి అన్నము పెట్టాలన్నా, అనారోగ్యులకు వైద్య సహాయము అందించాలన్నా, అలాగే ఈ ప్రస్తుత కాలంలో సువార్త వ్యాప్తిని విస్తృతముగా చేయటానికి ఆధునిక టెక్నాలజీ వాడుకోవటానికి, ఈ విధముగా మనము సువార్త వ్యాప్తి చేయటానికి ఆర్థిక సహాయము ఎంతో అవసరం. ప్రపంచమంతటా 3,000 మేత్రాసనాలు ఉన్నాయి. అందులో దాదాపు 1,000కి పైగా మేత్రాసనాలు ఇంకా మిషనరీ మేత్రాసనాలుగా ఉన్నాయి. కాబట్టి వారికి ఆర్థిక సహాయము ఎంతో అవసరం. మనం చేసే ఆర్థిక సహాయం విరాళాలు జగద్గురువులు పోపు ఫ్రాన్సిస్ ద్వారా ఈ మిషనరీ మేత్రాసనాలకు అందివబడుతుంది.
మన ఉదారమైన విరాళాల ద్వారా సువార్త వ్యాప్తికై సహాయం చేద్దాం. తద్వారా మనము కూడా వేద వ్యాపకములో భాగస్థులమవుదాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, వేద వ్యాపకం స్వార్థీకరణ సువార్త ప్రచారంలో ఎన్నో సవాళ్ళు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి దృక్పథాన్ని కలిగి ఉండాలి, ఈ సవాళ్లను ఇబ్బందులను మనము ఎలా ఎదుర్కోవాలి అన్న విషయం కూడా మనం తెలుసుకోవాలి. వేద వ్యాపకము ఎన్నో సవాళ్లతో కూడుకున్నటువంటిది. లూకా సువార్త 10:3 మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను అని ప్రభువు పలికి ఉన్నారు. నేడు మనం ఎదుర్కొంటున్న పెద్ద మిషనరీ సవాలు లౌకికవాదము మరియు వినియోగ సంస్కృతి. వీటి మూలముగా అనేక మంది దేవునికి అంతగా ప్రాముఖ్యత లేకుండా జీవిస్తూ ఉన్నారు. నైతిక విలువలు కుంటుబడిపోచున్నాయి. మతాలు అవసరము లేదని ఎంతోమంది ఈనాడు భావిస్తూ ఉన్నారు. ఇలాంటి సంస్కృతిలో సువార్త ప్రచారం, వేద వ్యాపకం నిజముగా మనందరికీ పెద్ద సవాలే. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులలో శ్రీసభ మరింత ఆలోచనాత్మకంగా, పవిత్రముగా, మిషనరీ కేంద్రీకృతమైన శ్రీసభగా మారాలి. తన ప్రేషిత కార్యాన్ని ప్రార్థనపై ఆధారపడుతూ కొనసాగించాలి. దైవ పిలుపులు అధికముగానున్న ప్రాంతాల నుండి దైవ పిలుపులు ఎక్కువగా లేని ప్రాంతాలకు వెళ్ళి సువార్తా పరిచర్యను చేయటానికి సిద్ధపడాలి. ఈనాటికి సువార్త ప్రకటింపబడిన ప్రాంతాలకు సైతము ఉత్సాహముతో ధైర్యముగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. ప్రజలందరూ దేవుని వైపునకు చేసే ప్రయాణంలో వారిని సువార్త వెలుగుతో ప్రకాశింపచేయడమే తల్లి శ్రీసభ యొక్క లక్ష్యం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రేమకు గల శక్తి తప్పకుండా మన వేద వ్యాపకాన్ని, సువార్తను బలపరుస్తుంది, ఆశీర్వదిస్తూ ఉంది. దైవ ప్రేమకు గల యొక్క శక్తి తప్పకుండా అంధకారాన్ని జయిస్తుంది, అంధకారాన్ని జయించి సన్మార్గంలో నడిపిస్తుంది. కనుక ఈనాడు మనము ముఖ్యముగా ప్రస్తుత పరిస్థితులలో మనం చేయవలసింది ఏమిటంటే, ఇతర సాంప్రదాయాలను, తాత్విక వ్యవస్థలను తెలుసుకోవటము, గౌరవించటము ఎంతో అవసరం. వారి వారి సాంప్రదాయాలు, సంస్కృతుల ద్వారా దేవుని జ్ఞాన రహస్యములోనికి ప్రవేశించుటకు, క్రీస్తు సువార్తను విశ్వసించుటకు మనం సహాయం చేయాలి. ప్రజలందరూ కూడా వారి మూలాలకు వెళ్ళటం, వారి సంస్కృత విలువలను రక్షించుకుంటూ సత్యములోనికి రావటమే తల్లి శ్రీసభ యొక్క లక్ష్యం. మరి ఈ లక్ష్యాన్ని ఛేదించటం అంత సులువైనటువంటి విషయం కాదు. ఇది ఎంతో సవాలుతో కూడుకున్నటువంటిది. అయినను ప్రియ సహోదరి సహోదరులారా, ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యముగా భావించి మనవంతు మనము కృషి చేయాలి. పవిత్రాత్మ చేత మనము నడిపింపబడాలి. పవిత్రాత్మ యొక్క ప్రేరణలను శ్రద్ధగా మనము ఆలకించగలగాలి. అలాగే మన ముందు ఉన్న మరో సవాలు, నేడు కొంతమంది కథోలికులు శ్రీసభను వీడి ఇతర క్రైస్తవ శాఖలలో చేరుతున్నారు. ఇది నిజంగా కథోలికేతర క్రైస్తవులను, క్రైస్తవేతరులను ఒకంత డైలమాలోనికి, సందేహంలోనికి నెట్టివేస్తుంది. కథోలికులుగా చేరాలని అనుకుంటున్న వారు ఈ పరిస్థితులను చూసి వెనకడుగు వేస్తున్నారు, లేదా వారి ఆలోచనలను విరమించుకుంటున్నారు. దీనికి కారణాలు అనేకం కావచ్చు. ఉదాహరణకు అంతర్గత కలహాలు, విభేదాలు, సమన్వయ లోపం, వ్యక్తిగత స్వార్థం, లౌకిక కార్యకలాపాలు, గ్రూపులు, దైవార్చనలో అతి ఆర్భాటాలు మొదలగునవి. కనుక వారిని తప్పుబట్టకుండా మన జీవితాలను ఆత్మపరిశీలన చేసుకుందాం. ముందుగా మన జీవితాలను సరిచేసుకుందాం, మన జీవితాలను పునరుద్ధరించుకుందాం.
మానవీయ సువార్త విలువలు కలిగి జీవించుదాం. అలాగే నేడు మన ముందున్న మరో అతి గొప్ప సవాలు, క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారనే తప్పుడు భావన, తప్పుడు ప్రచారం, తప్పుడు నింద. వాస్తవానికి అది కథోలిక శ్రీసభ ఉద్దేశము ఎంతమాత్రము కానే కాదు. మన ఉద్దేశం మానవాళికి సేవ చేయటం. కాబట్టి ఈ మత మార్పిడి అను తప్పుడు భావనను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి వేద వ్యాపక ఆదివారాన్ని కొనియాడుతున్నటువంటి మనం, మనందరికీ నేడు ప్రధానంగా కావలసిన అంశాలు బోధన కన్నా క్రీస్తు బోధనల సారాంశాన్ని జీవించగలగటం, జీవిత సాక్షులుగా మారటం, సినడల్ పద్ధతిలో ప్రయాణం చేయటం, అనగా అందరితో కలిసి నడవడం, అందరితో చర్చించటం, అందరితో సంభాషించటం, అందరినీ ఆలకించటం, అందరి నిర్ణయాలను, భావనలను గౌరవించటం, అలాగే పవిత్రాత్మ ప్రేరణతో నిర్ణయాలు తీసుకోవటం, అలాగే విశ్వాస వికాసానికి ప్రతి ఒక్కరూ కృషి చేయటం, విశ్వాసులు మరియు ఆధ్యాత్మిక నాయకులు పవిత్ర జీవితాన్ని జీవించటం, ముఖ్యముగా ప్రార్థనా జీవితాన్ని జీవించటం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వేదవ్యాపక ఆదివారాన్ని కొనియాడుతున్న మనం వేదవ్యాపకుల కొరకు, సువార్త బోధకుల కొరకు, మరీ ముఖ్యముగా తిరుసభలో పునరుద్ధరణకు అవిరామముగా కృషి చేయుచున్న జగద్గురువులు పోపు ఫ్రాన్సిస్ వారి కొరకు ప్రార్థన చేద్దాం. తాను తలపెట్టిన సినడల్ ప్రయాణం దిగ్విజయముగా శ్రీసభ ఆధ్యాత్మికాభివృద్ధికి బాటలు వేయాలని ప్రార్థన చేద్దాం. అలాగే వేదవ్యాపకంలో పాల్గొంటున్న మేత్రానుల కొరకు, గురువుల కొరకు, మఠకన్యల కొరకు, ఉపదేశుల కొరకు, సామాన్య ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరినీ కూడా తన ప్రణాళిక ప్రకారం సువార్త ప్రచారము కొరకు వినియోగించుకొనమని భక్తి విశ్వాసాలతో ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్నందరినీ దీవించునుగాక. ఆమేన్.